మన పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి నిజంగా మీరు ద డే వన్ ఇచ్చి మీరు ఇచ్చిన సపోర్టు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇంకా సినిమానే మన ప్రపంచం సో ఈ ప్రపంచంలో గెలుపు ఓటములు మన చేతుల్లో ఉండవు మన ప్రయత్నం మనం సిన్సియర్గా చేయాలి దట్స్ వాట్ ఐ బిలీవ్ సో ఫైనల్గా మంచి ప్రాజెక్ట్ ఏదైనా ఆ రోజు పోలీస్ స్టోరీ రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ నథింగ్ ఐ వాజ్ నథింగ్ ఈరోజు తనెలాగా ఈరోజు సక్సెస్ కొట్టాడో ఆ పోలీస్ స్టోరీ చేసినప్పుడు సాయి కుమార్ ఏంటి కథే కథను నమ్ముకొని చేసిన సినిమా అండ్ అది ఆ రోజు వండర్ఫుల్ టీమ్ అలాగే ఈరోజు తను ఏ లెవెల్ కంటే సెకండ్ సినిమానే సెకండ్ సినిమా హీరోనా నేను ఏదో మేము కూడా చూశాను ఏదో ఎవరో అడుగుతున్నారు ఏంట్రా కరోనా టైంలో హౌస్ఫుల్స్ రా ఎవరా ఏ సూపర్ స్టార్ రా అంటే సార్ సూపర్ స్టార్ కాదు సార్ ఎవరో కిరణ బోరు అని రెండో సినిమా హీరో సార్ అని ఎక్కడో చూశాను సో నిజంగా నువ్వు కూడా ఎందుకంటే లాస్ట్ వీక్ మా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీతో ఇంటర్వ్యూ చేసామండి అది ఇప్పుడు వైరల్ అయిపోయింది ఇప్పుడు అది కూడా నేను చెప్పదలుచుకున్నాను బాబు నేనేం తాగలేదు ఆ రోజు తాగినట్టు నటించాను ఎందుకంటే ఆ ఎస్ఆర్ కళ్యాణ మండ కిక్లోనే ఇంకా ఉన్నాను సో ఇప్పటికీ పంచే పంచలో రామాయణమే సో డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ ఇటు శ్రీధరు ఇటు మా హీరో ఇద్దరు కలిసి నన్ను మధ్యలో శాండ్విచ్ చేసి సో వాళ్ళకి ఏం కావాలో అదే తీసుకుని కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టినా ఫైనల్గా ఈరోజు ఆ సక్సెస్లో అవన్నీ మర్చిపోయాం సో ఎస్ సినిమా ఫైనల్గా థియేటర్కి రావాలి ఎస్ థియేటర్ ఈస్ ఆల్వేస్ అ సెలబ్రేషన్ మేము ఎవరు ఓటీటీ అగెన్స్ట్ కాదు కానీ ఓటీటీ ఒక ఆల్టర్నేటివ్ అంతే థియేటర్ ఇస్ అ సెలబ్రేషన్ థియేటర్లో ఆ సినిమా చూస్తే ఆ కిక్కే వేరు సో ఈరోజు నిజంగా తను అదే సార్ లాస్ట్ వీక్ కూడా తర్వాత రామ్దాస్ గారు వెళ్ళందరూ పెద్దలు ఇప్పుడు ఛాంబర్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక డిసిషన్ తీసుకుని ఈరోజు ఆ థియేటర్స్ని ఇంత ధైర్యంగా ఓపెన్ చేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే థియేటర్స్కి ఇంత ఇంత ఒక అద్భుతం అద్భుతం ప్రతిరోజు ఇప్పుడు కూడా ఏదో లెవెన్ ఓ క్లాక్ ఒక వీడియో పంపించేట ఆ వీడియోలో చూస్తుంటే ఆ క్రౌడ్ని చూస్తుంటే ఎస్ విఆర్ బ్యాక్ బట్ స్టిల్ అందరూ జాగ్రత్తగా ఉండండి కొంచెం అక్కడక్కడ చూస్తున్నాను ఫేస్ మాస్క్లు మిస్ అవుతున్నాయి మాస్కులు ఉండాలి సో మాస్కులతో పాటు శానిటైజర్ ఉండండి ఇప్పుడున్న పొజిషన్లో లక్కీగా ఆంధ్రాలో ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ ఉంది సో తెలంగాణలో హండ్రెడ్ బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా ఉండి సినిమాను చూసి ఇంకా 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 కలెక్షన్స్ పెరగాలని ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఫిఫ్టీ డేస్ అంటే ఒక ఫోర్ వీక్స్ అంటే ఎయిట్ వీక్స్ ఆడాలి కలెక్షన్స్ కూడా బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ ప్రతి షోకి ప్రతి షోకి నాకు మెసేజ్లు వస్తుంటే చాలా ఆనందంగా ఉంది అండ్ ఫైనల్గా అభిమానులకు కూడా నీ ఫ్యాన్స్కి అలాగే ఆది ఫ్యాన్స్కి సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో ఉన్న నా ఫ్యాన్స్కి వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే అన్నా మళ్ళీ కొట్టేమన్నా అని సో నేను ఆలో చెప్పినట్టు ప్రీ రిలీజ్లో ఫస్ట్ హాఫ్ అయింది సెకండ్ హాఫ్ మళ్ళీ పోలీస్ స్టోరీ చాలా లేటుగా వచ్చింది ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో టేక్ ఆఫే ఎస్ఆర్ కళ్యాణ్ అవడంతో మొదలైంది సో అందరికీ ముఖ్యంగా నా నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి అందరూ సక్సెస్లా ఫీల్ అవుతున్నారు అలాగే ఈరోజు కిరణ్ సక్సెస్ కూడా మన ఆది సక్సెస్లా ఫీల్ అవుతున్నారు ఈజ్ ఆల్సో లైక్ మై సన్ ఎందుకంటే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇందులో ఏంటంటే బా మీరిద్దరూ చేసి ఉండాలండి అని ఆదితో అమ్మా ఆయన కదా ఆయన అసలు అది నా అదృష్టం నేను వాళ్ళు ఇంకా ఈ టీం యంగ్ టీములు కూడా ఇంకా నా గురించి అనుకుంటున్నాయని సో మొన్న ఎవరో పెట్టారు సార్ పోలీస్ స్టోరీ సామాన్యుడు ప్రస్థానం ఇంకా చరిత్రలో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అని సో అలాగా సో కనిపించిన మూడు సింహాలు పోలీస్ స్టోరీ సామాన్యుడు ప్రస్థానం అయితే ఇప్పుడు కనిపిస్తున్న నాలుగో సింహమే ఎస్ఆర్ కదా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఈరోజు చూస్తున్నాను సినిమా చూసిన తర్వాత ఇంకా ఇంకా కిక్కే కిక్ రాత్రికి ఫుల్ బాటిలే సో ప్లీజ్ అందరూ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్